హలో గాయ్స్, మీ అందరికి ఈ వీడియోలోకి స్వాగతం. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారు కదా? అదే నా చేతిలో ఒక ఇమోజీ అయితే ఉంది. ఈ ఇమోజీ పేరైతే మిస్టర్ కూల్ అని పెట్టాను. చూడడానికి చాలా కూల్ గా ఉన్నారు కదా. మళ్ళాగే ఇక్కడ పెడదాం, అప్పుడు మీకు కనబడుతుంది. ఇప్పుడు బ్యాక్గ్రౌండ్ కూడా కూల్ గా కనబడుతుంది, మిస్టర్ కూల్ గారు ఉన్నారని. సో ఓకే, ఈ రోజు మనం ఏ గేమ్ ఆడదాం గాయ్స్? ఏ గేమ్ ఆడదాం? నైట్ 12:11 అవుతుంది. ఈ టైంకి ఎవరు రా డోర్ కొడుతున్నాడు? టైం మొత్తం వేస్ట్ అయింది గాయ్స్. అబ్బా ఎవరు రాలేదబ్బా, ఎవరు కొట్టి పారిపోతారంటారు బాబు. ఇదేంటి ఇక్కడ ఉంది, ఇక్కడ పెట్ట. అక్క నువ్వు ఎవరక్క? నా దగ్గరికి ఎందుకు వచ్చావు అక్క? ఏదో తప్పు చేసి ఉంటారు. సారీ అక్క, ఏదో తప్పు చేసి ఉంటే పాస్ట్ లో కాళ్ళు మొక్కుతానక్క. ఇక్కడి నుంచి వెళ్ళిపోకనికి ఏం కావాలంటే తీస్తానక్క. అయితే నీ ఛానల్ కావాలి. ఛానల్ ఎందుకు అక్క? వీడియోస్ అప్లోడ్ చేస్తా. ఏం వీడియోస్ అప్లోడ్? చేస్తా దయ్యాల వీడియోస్. దయ్యాల వీడియోస్ అప్లోడ్ చేయడానికి నా ఛానల్ దొరికిందా నీకు? అమ్మో అక్క, అది కాదు కానీ నువ్వు ఇంకా ఏదైనా అడిగాలి, ఇచ్చేస్తా ప్లీజ్. అవును, నేను చాలా సినిమాలు చూసాను. దయ్యాలకి వాళ్ళకి కావాల్సినవి ఏమైనా ఇచ్చేస్తే వాళ్ళు విడుదలైపోతారు. ఈ బొమ్మని ఎక్కడో తయారు చేసే ఉంటారు కదా, ఏదో ఫ్యాక్టరీలో తయారు చేసే ఉంటారు కదా. ఆ ఫ్యాక్టరీ ఓనర్ని అడిగితే వాడు దీని స్టోరీ మొత్తం చెప్తాడు. లేదా ఈ బొమ్మని ఫ్యాక్టరీలో పెట్టి వచ్చేయచ్చు, దాంతో దీనికి విడుదల దొరుకుతుంది అనుకుంటా. విడుదల ఇస్తాను. ఏ ఫ్యాక్టరీలో తయారయ్యావు? బొమ్మలకి వెనకాల ఏ ఫ్యాక్టరీలో తయారయ్యమని ఉంటుంది కదా. ఇలా ఎదుగుతుంటే ఏదో దయ్యానికి పేర్లు ఎదుగుతున్నట్టుంది. దొరికింది గైస్, ఇది ఏదో టాయ్ ఫ్యాక్టరీ లా ఉంది. ఈ దయ్యం బొమ్మని అక్కడే వదిలేసి వచ్చేద్దాం. ఇక మనం ప్రశాంతంగా ఉండొచ్చు దీన్ని వదిలేసుకున్న తర్వాత. అక్క నేను అప్పటిదాకా నా కార్ డిక్కులో పెడతానే, ఏమనుకో. సో ఫైనల్ గా గైస్ మనమైతే ఫ్యాక్టరీలోకి వచ్చేసాం. బట్ నాకు ఫ్యాక్టరీలో ఎవరు కనపట్టలేదేంటి. ఐ థింక్ ఈ ఫ్యాక్టరీని క్లోజ్ చేసి చాలా ఇల్లు అయిపోయింది అనుకుంటా. ఇక్కడ ఒక్క మనిషి కూడా కనపడలేదు. అరే ఈ కంప్యూటర్ని ప్లే చేయలేకపోతాను. ఒకవేళ ఈ కంప్యూటర్ని ప్లే చేస్తే తెలుగు దోస్త్ గేమింగ్ అని ఛానల్ టైప్ చేసి సబ్స్క్రైబ్ చేసేవాడిని ఎక్కడి నుంచి కూడా. బట్ మీరు సబ్స్క్రైబ్ చేశారా లేదా? సబ్స్క్రైబ్ చేయకపోతే ఏం లేదు, మీరు సబ్స్క్రైబ్ చేసేయండి. అండ్ చోటు మొత్తం చాలా నిశ్శబ్దంగా ఉంది. సరే, ఇక్కడ ఏవేవో బ్యానర్స్ ఉన్నాయి. అండ్ నాకేదో సౌండ్ వినపడుతుంది. ఈ రూమ్ నుంచి ఏదో సౌండ్ వస్తుంది గైస్. ఫస్ట్ ఆ బొమ్మని ఇక్కడ వదిలిపెట్టాలని వచ్చాను. ఓ అమ్మా, ట్రైన్ తిరుగుతుందా? నేను ఇంకా ఏదో అనుకున్నాను. ఈ చోటు చూడడానికి పెద్దగా ప్రమాదకరంగా డేంజరస్గా ఏం లేదే. మరి ఆ డాల్ ఎలా తయారైందో అదే అర్థం కావట్లేదు. చెప్పించబడిన డాల్ లాగా ఈ రూమ్లో అయితే ఏం లేదు గైస్. సో నాకైతే ఎవడు కనబడలేదు అండ్ ఏది నాకు దొరకలేదు ఒక్క ట్రైన్ తప్పించి. ఓకే, అక్కడ ఒక మార్గం అయితే ఉంది. సో లెట్స్ సీ ఇక్కడ ఏముంది. ఇక్కడ ఒక డాల్ అయితే ఉంది. ఈ డాల్ని మనం తీసుకోలేము, చాలా పాడైపోయింది. అండ్ ఇక్కడ డోర్ ఉంది. ఇదేంది, స్టాఫ్ ఓన్లీయా? అయితే మనము స్టాఫే, ఓపెన్ చేయండి. ఐ థింక్ అరే దీనికి పాస్వర్డ్ పెట్టారా? లెట్స్ ట్రై. బా సరే, ఇంకో ట్రై చేద్దాం. ఇంకీ పింకీ పాంకి ఇంగారింగారు అదే బకెట్ పుల్ల పోచేది అషా బుషా డౌన్. ఓ మనం 4 కలర్స్ అనేవి ఆర్డర్లో నొక్కాలి, అప్పుడే ఈ గేట్ అనేది ఓపెన్ అవుతుంది. అబ్బా స్టాఫ్ మెంబర్స్ భలే పెట్టారా లాజిక్. సో ఎక్కడైనా క్లూ దొరుకుతుందేమో చూడాలి మొత్తం. సో ఏ కలర్ ఆర్డర్ ఇక్కడ చూడండి గైస్, ఇక్కడ రెడ్ బ్లూ ఎల్లో వైట్ ఉంది. ఐ థింక్ రెడ్ ఈ బ్లూ ఆ బ్లూవా, బ్లూ ఎల్లో వైట్ అయింది కాదు. బా ఇక్కడ ఏ క్లూ పనిచేయట్లేదు గైస్. ఐ థింక్ ఈ రూమ్లో ఎలాంటి క్లూ లేదేమో. సో ఎక్కడైనా ఈ క్లూ ఉందా? ఈ రూమ్ ఓకే, ఈ రూమ్ని దాటేసి వచ్చేసాం. అండ్ ఇక్కడ ఈ డోర్ని ఓపెన్ చేయడానికి మనం అక్కడ చేయిపెట్టాలా? నేను గెంతి కూడా చేయి అక్కడ పెట్టలేనురా, సారీ మన వల్ల కాదమ్మా. ఎవడైనా అక్కడ చేయిపెట్టాలంటే నిచ్చెన వేసుకొని పెట్టాలి, బట్ మన వల్ల అయితే కాలేదు. ఈ రూమ్లో నుంచి సౌండ్ ఓకే, ఈ ట్రైనే కదా. అండ్ ఈ ట్రైన్ అబ్జర్వ్ చేయండి గైస్, 4 కలర్లు ఉన్నాయి. ఓకే ఓకే ఓకే, నాకు ఇప్పుడు అర్థమైంది గైస్. ఈ 4 కలర్లే అక్కడ ఉన్న సెక్యూరిటీ కోడ్ అనమాట. ఓ మై గాడ్ బాయ్.
ఇప్పుడు మీరు అడగచ్చు సుధీర్ బ్రో నీకు ఇంత పెద్ద బ్రెయిన్ ఎక్కడి నుంచి వచ్చిందని, బట్ నేను చెప్పను సీక్రెట్. బాగా తెలుసులేరా. సో నేనైతే ఈ కలర్ని గుర్తు పట్టేసుకుని వెళ్ళిపోతాను. గ్రీన్ పింక్ ఎల్లో రెడ్, సరే పదండి నుకేద్దాం. గ్రీన్ పింక్ ఎల్లో రెడ్, గ్రీన్ పింక్ ఎల్లో రెడ్, గ్రీన్ పింక్ ఎల్లో రెడ్, గ్రీన్ పింక్ ఎల్లో రెడ్. సో ఫైనల్ గా గైస్ డోర్ అయితే ఓపెన్ అయిపోయింది. ఐ థింక్ ఓకే, స్టాఫ్ మెంబర్స్ కూర్చుని ఏరియా కాబట్టి ఇలా ఉంది. ఇది చూస్తుంటే నాకు స్కూల్లో టీచర్స్ కూర్చునే స్టాఫ్ ఎలాగైతే కనబడుతుంది అచ్చం అలాగే ఉంది. అండ్ ఈ విండో లోపల ఇదైతే ఉంది. అండ్ ఇక్కడ టీవీ ఉంది. సో టీవీలో మంచి ప్రోగ్రామ్ రావట్లేదా? బిగ్ బాస్ పెట్టండి చూద్దాం. బిగ్ బాస్. అండ్ గైస్ నాకు ఇక్కడ సిడీ అయితే దొరికింది. ఈ సిడీని మనం ఓకే ఇక్కడ పెట్టాలా? సో ఏం ప్లే అవుతుంది మన వీడియోలో? ఏమైనా ప్లే అవుతాయండి. ఈ హ్యాండ్స్ తో ఏం యూజ్ ఉందిరా? టైటన్ ద స్ట్రాప్స్. ఓకే, ఈ హ్యాండ్స్ ని మనం ధరించాలంట. వా, అంటే మనం అక్కడ డోర్ పైన చూసాం కదా, దాన్ని మనం టచ్ చేయొచ్చు. అండ్ దాన్ని లాగొచ్చు కూడా, ఆబ్జెక్ట్ ని లాగేది కావాలమ్మా. అండ్ ఓ మై గాడ్, నేనైతే ఇది ఓపెన్ చేయలేదు. నిజంగా నేనైతే ఇది ఓపెన్ చేయలేదు. ఈ వీడియో అయిపోగానే ఇదైతే ఓపెన్ అయింది. లోపల ఏముంది? నా దగ్గర హ్యాండ్ అయితే వచ్చేసింది కానీ మెలిగుంది. ఆడ వీడియోలో చూపించినట్టు మనం దీన్ని లాగలుగుతున్నాం. వా, సూపర్ ఉంది గైస్. ఈ గ్యాడ్జెట్ ఎలా ఉందంటే డోరేమాన్ గ్యాడ్జెట్ లాగైతే ఉంది. నాకు తెలిసినంత వరకు డోరేమాన్ దగ్గర కూడా ఇంత మంచి గ్యాడ్జెట్ ఉండదు. చాలా చాలా భలేగా ఉంది. సో ఈ రూమ్ లో మనం చూసాం కదా హ్యాండ్ పెట్టాలి. ఇంకో రూమ్ వచ్చేసా. ఇప్పుడు చూడు, ఐ థింక్ ఈ రూమ్ లో వెళ్ళడానికి ఎవరికి ఎలా లేదనుకుంటా. ఈ హ్యాండ్ ఓన్లీ ఓనర్ మాత్రమే మెయింటైన్ చేస్తాను అనుకుంటా. బట్ మనం ఆ హ్యాండ్ని దొంగిలించేసాం. సో అందుకోసమే మనం ఫ్యాక్టరీలో ఉన్న సీక్రెట్ బేస్ కానీ లొకేషన్లో అక్కడికైతే వెళ్ళబోతున్నాం. సో ఓకే, నేనైతే హ్యాండ్ చేస్తాను. అండ్ నార్మల్ బొమ్మే కదా, ఇంట్లో వచ్చిన బొమ్మలాగా మళ్ళీ దానిలో ఏమన్నా ఆత్మ ఉంటే కదిలితే మా అమ్మ నేను ఒప్పుకోను అమ్మా, ఇది మాత్రం చీటింగ్ అమ్మా ఒకవేళ అందులో అదే ఆత్మ ఉంటే. సో ఇది నార్మల్ బొమ్మే కదా. హలో సార్. హలో, ఈ బొమ్మ పేరేంటి? హగ్గీ. ఒగ్గీ. ఓకే, హగ్గీ చేసుకున్నావు. ఒగ్గీ. ఏంటి కోపం వచ్చిందా? కోపం వచ్చినా నువ్వేం చేయగలవు? నువ్వు ఒక నార్మల్ బొమ్మవే కదా, నువ్వు చంప మీద కొట్టాలి. అగో ఇక్కడో చంప మీద కొట్టాలి, ఇక్కడో చంప మీద కొట్టాలి. ఈ బొమ్మ అయితే చాలా చూడడానికి అసహ్యంగా ఉంది. దీంతో అయితే నేను ఆడుకోను. ఇక్కడ ఆల్ ద టైమ్ మేకే ఫ్రెండ్ అంటున్నారు. బట్ ఈ బొమ్మతో నేనైతే ఫ్రెండ్షిప్ చేయనమ్మా. చూడడానికి చాలా వికృతంగా ఉందబ్బా. ఒకవేళ ఇదే బొమ్మ నా ఇంట్లోకి వచ్చుంటే. ఓకే, ఇది బొమ్మే కదా. మనమైతే ఫ్యాక్టరీ సీక్రెట్ లొకేషన్లోకి అయితే వచ్చేసాం ఈ చేయి పట్టుకొని. అండ్ ఇక్కడ చూడండి, పవర్ రూమ్ అంట. ఓ, పవర్ రూమ్ అయితే మనం ఓపెన్ చేయలేకపోతున్నాం గైస్. అండ్ ఇక్కడ అక్కడ హ్యాండ్ పెట్టాలా? హ్యాండ్ పెట్టాను. నేను ఇంటికి వెళ్ళిపోతాను భయ్య, దీంతో పడలేకపోతున్నాను భయ. ఇందాక నీ చేతులు, ఇది చీటింగ్ అమ్మా. అబ్బాను అమ్మ, నాకు అక్కర్లేదమ్మా ఇలాంటి ఫ్యాక్టరీలో. నేను ఎందుకు వచ్చాను రా బాబు? సారీ హగ్గీ ఒగ్గీ గారు, మిమ్మల్ని తప్పుగా ఏదైనా అనుంటే క్షమించండి. మీలో ప్రాణమేం లేదు కదా, ఒకవేళ తీసుకోగానే రాడు కదా. రాలేదు గైస్. ఓ, మనం అనవసరంగా భయపడిపోయాం. పైన నుంచి ఏదో చాలా పాత పడిపోయిన ఫ్యాక్టరీ కదా, పైన నుంచి ఏదో కీ పడినట్టు ఉంటుంది. మరి దానికి మనం భయపడిపోయాం. సో దీన్ని ఓపెన్ చేయగలమా? ఓకే, దీన్ని అయితే ఓపెన్ చేసాం. ఓగో, నాకేదో డౌట్ వస్తుంది. ఒకవేళ నువ్వు కదిలేవనుకో, బయట పిల్లలు వాడేసిన హగ్గీ చేయిస్తా. మనతో పెట్టుకుంటే మామూలుగా ఉండదు. అక్కడే ఉండు, అక్కడే ఉండు, మనం కూడా తగ్గేదలే. సో ఓకే, మనమైతే లోపలికి అయితే వచ్చేసాం. ఇది పవర్ రూమ్. ఫ్యాక్టరీలో మనకి ఏం కనబడలేదు, మొత్తం చీకటిగా ఉంది. సో దానికోసం మనమైతే లైట్లు వేయాలి. సో పవర్ రూమ్ లోకి అయితే వచ్చేసాం. ఈ హ్యాండ్తో మనం పట్టేసుకోగలమని ఆ వీడియోలో అయితే చూపించాడు. సో దీన్ని మనం ఆ రాడ్కి కనెక్ట్ చేయాలి, ఆ వీడియోలో చూపించినట్టు. సో దీన్ని ఇప్పుడు పెట్టేయంగానే మనకి కరెంట్ వచ్చేస్తుందని అనుకుంటున్నాను. ఓకే, ఇంకా కరెంట్ వచ్చేసిందమ్మా. ఇంకా భయపడేదే లేదు. ఇందాక నుంచి సీక్రెట్లో ఏది ఎక్కడి నుంచి వచ్చిద్దో అని అదే భయపడిపోతున్నాను. ఇక్కడైతే హలో గైస్, ఏంది గైస్ ఈ బొమ్మ? ఏది గైస్, నేనే ఎప్పుడు చిక్కుకుంటూ ఉంటాను, నాకు ఎందుకు ఇలాంటివి అండి. హగ్గీస్ గారిని బాగా అనరాని మాటలు అయితే అనేస్తాడు. వాడైతే నా మీద పగబట్టుకుంటున్నాడు. నేను చెప్తూనే ఉన్నాడు వాళ్ళ ఏదో దయ్యం ఉందని. బట్ వాడే కదిలేడమ్మా. హగ్గీస్ గారు నన్ను క్షమించండి, మిమ్మల్ని నేనేం చేయాలనుకోలేదండి. ఐ థింక్ మనం హగ్గీ గారికి కరెంట్ ఇచ్చి రిలీజ్ చేసినట్టున్నాం బాబు. ఇప్పుడు వాడు ఎక్కడ తిరుగుతున్నాడో ఏంటో. అండ్ ఇక్కడ ఒక డోర్ అయితే ఉంది. ఈ డోర్ మీద మనం టూ హ్యాండ్స్ పెట్టాలా? బట్ మనకి ఒక హ్యాండే మాత్రమే దొరికింది, ఇంకో హ్యాండ్ లేదు. సో ఇంకో హ్యాండ్ దొరకాలంటే దానికోసం సర్చ్ చేయాలి మనం ఈ ఫ్యాక్టరీలో. అండ్ ఇక్కడ, అరే ఇందాక వెళ్ళేది కదా, ఈ దారిలో మనం పెట్టాము, ఇందాక కరెంట్ వచ్చింది. ఓకే, దీన్ని ఓపెన్ చేద్దాం. సో లెట్స్ సీ ఇందులో ఏం ఉంటుందో ఏంటో. ఓకే, కొంచెం భయం వేస్తుంది ఆ హగ్గీ గాడి ఎక్కడికి వెళ్ళిపోయాడని. ఐ థింక్ వాడు హగ్గీ వేసుకోవడానికి వెళ్ళి ఉంటాడు. బట్ నేను అన్న మాటలకి వాడు పగ తీసుకుంటాడేమో. ఇక్కడ వెళ్దామండి, అక్కడ హ్యాండ్ ఉంది. హగ్గీ గాడేవాడు. ఈ డోర్ ఏదైనా ఓపెన్ అవుతుందా? ఈ డోర్ ఓపెన్ అవ్వట్లేదు.
ఇది ఒక్క ఒక్క డోర్ ఉంది. ఈ డోర్ ఓపెన్ చేయనా వద్దా చెప్పండి. మీరు ఇప్పుడు అనొచ్చు తగ్గేది లేదు సుధీర్ అని, బట్ ఈ విషయాల్లో తగ్గాలమ్మా, లేకపోతే కష్టం. ఓకే ఓపెన్ చేశాను, వాళ్ళు లేడు కదా, వాళ్ళు లేడు గైస్. ఓకే ఎక్కడైనా పైన దాక్కున్నాడు మన మీద అటాక్ చేయడానికి. ఓకే లేడు గైస్, లేడు. నేను భయపడలా, నేను భయపడలా. మీరు భయపడ్డారు కదా, నాకు తెలుసు మీరు భయపడ్డారు. నేను భయపడ్డు ఈ డోర్ని ఓపెన్ చేయలేకపోతున్నాను. ఇక్కడైతే స్టేర్స్ ఉన్నాయి. ఓకే పైకి వెళ్ళి చూద్దాం. అండ్ ఇక్కడ చూడండి, ఇక్కడ 4 కలర్స్ అయితే ఉన్నాయి. ఐ థింక్ వీడి స్విచ్చెస్ అనే పెట్టాలనుకుంటా, అప్పుడే ఆన్ అవుతాయి. అండ్ ఓకే దీన్ని తీసుకుని ఓ ఇక్కడ పైన పెట్టాలా. ఓకే ఓకే, సో ఇలాగ మనకి 3 కలర్స్ అయితే కావాలి కదా. సో 3 కలర్స్ అనేవి ఐ థింక్ కింద ఉండే ఉంటాయి. ఇంకా మనమైతే కిందకి జంప్ చేసి వెళ్ళాలా. ఓకే మనమైతే జంప్ చేసాం. ఇంకా ఆ 3 పవర్ స్విచ్చెస్ కోసం అయితే వెతకాలి. అండ్ అక్కడ పడింది, అండ్ పైన నాకు కనబడింది. సో దీన్ని ఎలా జంప్ చేయాలరా, అరే జంప్ చేయి. ఓకే సో నేనైతే జంప్ చేశాను. ఆ హగ్గిగాడు, ఆ హగ్గిగాడు లేడు కదా. మా బాబు నిజంగా నాకు చాలా భయం వేస్తుంది అబ్బా, హగ్గిగాడు నా పక్కనే ఉన్నట్టు అనిపిస్తుంది. మనమైతే ఇక్కడ ఒక స్విచ్ని తీసుకుందాం. ఓకే ఇంకా మనకి 2 అయితే కావాలి. ఐ థింక్ నాకు గ్రీన్ దొరికింది అనుకుంటా. అండ్ ఇక్కడ కూడా 2 ఉన్నాయి గైస్. ఇక్కడేదో మెరుస్తుంది, దీన్ని తీసుకోగలమా? బా దీన్ని తీసుకోలేకపోతున్నాను. అండ్ ఇక్కడ నాకు ఇంకోటి దొరికింది. ఓకే తీసుకో. అండ్ ఇక్కడ ఏమన్నా ఉందా, ఉందా ఉందా ఎక్కడ, ఓ ఇక్కడ ఒకటి ఉంది గైస్. ఓకే గైస్ ఫైనల్గా మనం 3 అయితే కలెక్ట్ చేసాం కిందకు వచ్చి. ఇప్పుడైతే మనం దీన్ని ఓపెన్ అయితే చేయలేము, ఎందుకంటే మనకి వేరే హ్యాండ్ కావాలి. ఇప్పుడైతే మనం పైకి వెళ్ళాలి. బో చాలా హైట్ ఉంది, మనమైతే వెళ్ళాం గైస్. ఏం పెట్టి వెళ్ళాలో ఏం అర్థం కావట్లేదు. అండ్ ఇక్కడైతే ఓకే ఇక్కడ హ్యాండ్ ఉంది. ఓ హ్యాండ్తో మనం మూవ్ కూడా చేయగలం ఆబ్జెక్ట్స్ని పక్కకి. ఓకే సో ఇక్కడ ఏముంది, ఇక్కడ నుంచే కదా వచ్చింది మనం. యా యా నాకు గుర్తొచ్చింది గైస్, మెల్లమెల్లగా వెళ్తుంటే గుర్తు వస్తుంది. అదే చాలు బాబు. ఓకే ఓకే ఫైనల్గా మనం ఇది, ఓ వావ్ సూపర్, ఏదో ఒక పెద్ద మిషన్ అక్కడికి వెళ్ళింది గైస్. ఇందాకే దాన్ని తీసుకోవడానికి ట్రై చేశాను, బట్ అది మాత్రం రాలేదు. ఏముండబోతుంది ఏముండబోతుంది, కొత్తగా నాకు ఏం దొరకబోతుంది. ఓ నాకు హ్యాండ్ గైస్. ఓకే దీనికోసమే నేను చాలా ఏళ్ళ నుంచి ఎదురు చూస్తున్నాను. సో దీన్ని అయితే తీసేసుకుందాం. అండ్ నాకు చూడండి ఇప్పుడు రారా హగ్గిగా, ఈ 2 చేతులతో నీ చంపలు వాయించి హగ్గి సైజ్ మరీ పంపిస్తా నిన్ను. ఇప్పుడు రారా హగ్గిగా, ఈ 2 చేతులతో నీ చంపలు వాయించి హగ్గి సైజ్ మరీ పంపిస్తా నిన్ను. ఏడుస్తూ వెళ్తావు, ఇప్పుడు రారా దమ్ముంటే నా ముందుకు రారా హగ్గీస్ గా. ఓకే ఇప్పుడే దీన్ని ఇక్కడ చేపట్టాలి. అండ్ ఇక్కడ చేపట్టాలి. ఎస్ ఇప్పుడైతే ఈ డేంజర్ డు నాట్ ఎంటర్. ఏం మాట్లాడుతున్నాడు వీడు, మనకి భయమా? యాక్చువల్గా నాకు కొంచెం భయంగానే ఉంది. ఏం చేస్తాం, తప్పదు. ఓకే కిందకి వెళ్తున్నాం, కిందకి వెళ్తున్నాం. ఇక్కడ నుంచి ట్రై చేద్దాం, అప్పుడు హ్యాండ్ అనేది వస్తుంది. ఎస్ ఇది కరెక్ట్ ఐడియా. నేను చాలా రొటేషన్ చేసేది వచ్చాను, అప్పుడు నా చేయి సరిపోలేదు. ఇప్పుడు మనం ఆ 2 పెట్టాం కానీ ఏమవుతుందో చూడాలి. ఏం జరగలేదు కదా, ఏం జరగలేదు. ఆ ఎదురుగా హగ్గిగా రాకపోతే అదే చాలు. సో నేనైతే ఎక్కడికి వెళ్తున్నానో నాకు లిటరలీ ఏం అర్థం కావట్లేదు. నేను ఐ థింక్ నేను కూడా ఒక బొమ్మలాగా మారిపోయినా. ఏంటి ఐ థింక్ నన్ను కూడా ఒక బొమ్మలాగా రీచ్ చేసా. ఓకే అరే నా మీద వేస్ట్ చేస్తానేంట్రా. ఓకే ఈ బొమ్మలు తయారు చేసే సామాగ్రి మొత్తం నా మీద పడుతుంది. ఓకే నన్ను చెత్తగుప్పలో కలిపేశారు గైస్. అండ్ మనమైతే ఓ ఫైనల్గా మనమైతే ఈ చెత్తతో కలిసి కిందకైతే వచ్చేసాం. అండ్ ఈ ఏరియా అయింది, ఏరియా కొంచెం విచిత్రంగా అయితే ఉంది. సో ఏంటబ్బా ఇది, ఐ థింక్ ఇక్కడే గైస్ బొమ్మలన్నింటినీ తయారు చేస్తారు. నిజంగా ఈ టాయ్ ఫ్యాక్టరీ అనేది నిజంగా చాలా 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 పెద్దగా ఉంది గైస్. నిజంగా ఇక్కడ అమ్మోక సొరంగ మార్గమే ఉంది. ఎవడు కట్టాడో కానీ వాడికి దండేసి దండం పెట్టాలి. వాడికి దండ పడిపోయి ఉంటుంది. ఇంత భయంకరమైన డాల్స్ తయారు చేస్తే అవి వాడిని చంపేస్తాయి కదా. ఇప్పుడు కూడా మనం చాలా ప్రమాదకరమైన ప్లేస్లోనే ఉన్నాం, మనం కూడా చనిపోవచ్చు. బట్ మన దగ్గర ప్రో గ్యాడ్జెట్స్ అయితే ఉన్నాయి. సో వీడితో ఆ పాపి కానీ ఏ హాంటెడ్ డాల్ అయినా గట్టి గట్టి కొట్టచ్చు. సో ఇక్కడైతే మేకే ఫ్రెండా. ఓకే సో దీనైతే నొక్కాను, ఇక్కడైతే ఏం జరగట్లేదు. ఓ బై ఓకే నేను ఆ బటన్ నొక్కాను కానీ ఇవైతే ఆన్ అయిపోయాయి కదా. నిజంగా చాలా పెద్ద సౌండ్ అయితే చేశాయి. సో మళ్ళీ మ్యానుఫ్యాక్చరింగ్ ప్రాసెస్ నేను స్టార్ట్ చేశాను ఫ్యాక్టరీలోకి వచ్చి. గాయస్ మీరు చూడండి గాయస్, ఈ ఇది నన్ను చూస్తుంది గాయస్. నేను అటు వెళ్ళిపోతానమ్మా, నన్ను చూడమాక, నన్ను చూడమాక. ఓ ఈ దేవుడా ఇది నన్ను చూస్తుంది ఏంటి. అండ్ అయితే ఇక్కడ 3 లివర్స్ అయితే యాక్టివేట్ అయ్యాయి. సో వీటన్నిటిని లాగల బొమ్మకు కావాల్సిన వస్తువులన్నీ ఇక్కడ నుంచి వస్తున్నాయి గాయస్. అండ్ ఇందు లోపలికి వెళ్తున్నాయి, మనం కూడా వెళ్ళొచ్చా? మనం అయితే వెళ్ళలేకపోతున్నాం. సో మనం మ్యానుఫ్యాక్చర్ చేసిన బొమ్మ అనేది ఇందులోకి వెళ్ళి, ఇందులోకి బాబు ఇవిడి కింద చూస్తున్నాడే, ఇందులోకి వెళ్ళి ఇక్కడ దాకా అయితే వస్తుందని నేనైతే అనుకుంటున్నాను. నువ్వు చూసుంటావు డోరేమాన్ దగ్గర చాలా గ్యాడ్జెట్లు, ఇలాంటి గ్యాడ్జెట్లు చూసుంటో. ఓకే గైస్ మన బొమ్మ అనేది మ్యానుఫ్యాక్చర్ అయి వస్తుంది, మనం ఈ ఫ్యాక్టరీలో తయారు చేసిన మొట్టమొదటి బొమ్మ. సో ఈ బొమ్మతో మనం ఒక సీక్రెట్ రూమ్కి అయితే వెళ్ళబోతున్నాం. ఈ బొమ్మ ఒక్కసారి రానివ్వండి. ఓకే
ఎస్ రా అమ్మ బొమ్మ ఎస్ సో బొమ్మ అయితే చేతిలోకి వచ్చేసింది కాదు బట్ ఇప్పుడు దాకా ఆ హగ్గి వేసుకున్న హగ్గి గాడి అయితే కనబడలేదు సో ఈ బొమ్మని అయితే మనం ఇక్కడ పెట్టేద్దాం ఈ బొమ్మ అయితే స్కాన్ అవుతుంది అండ్ ఈ సీక్రెట్ డోర్ ఓపెన్ అవుతుంది మనం బయట తప్పించుకోగలితే ఇదేంటి నాకెందుకు నా ఎడమ కన్ను అదురుతుంది గాయస్ ఇప్పుడు నేను లోపలికి వెళ్ళాలా చెక్ చేయడానికి నిజంగా నాకేంటో చాలా భయం వేస్తుంది ఇక్కడికి వెళ్ళాలంటే అన్ని చోట్ల వచ్చేసాను బట్ ఇక్కడ ఏదో నాకు కీడు శంకిస్తుంది లెట్స్ సీ ఇక్కడ ఏం కీడు జరగకూడదని కోరుకుందాం ఈ డోర్ ఓపెన్ అవ్వట్లేదు ఈ డోర్ ఓపెన్ అవ్వట్లేదు అండ్ ఇక్కడ ఓ నో 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 నా బాబర్జీ అయ్యో వీడిని కొట్టలే కొట్టాలా ఇప్పుడు కొడతాడు ఓ ఎరే రే వీడి చేతి అన్ని వెళ్ళిపోతున్నాయి నో 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 నన్ను ఏం చేయబాక ప్లీజ్ ప్లీజ్ అమ్మ బాబు ఇది రెండు చూస్తుంది నో 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 ప్లీజ్ ప్లీజ్ అయ్యా అయ్యా నీ కాలు మొగ్గుతాను అయ్యా వదిలే అయ్యా ప్లీజ్ అయ్యా లిటరల్లీ మీరైతే చూడలేకపోతున్నారు కానీ గూస్బంప్స్ వచ్చేసాయి గైస్ నిజంగా బాబోయ్ ఈ హగ్గిగాడిని తక్కువ వచ్చిన వేసాను దేవుడా ఇప్పుడు ఈ హగ్గిగాడు చెప్తాడేమో డోంట్ అండర్ ఎస్టిమేట్ ద పవర్ ఆఫ్ హగ్గి మ్యాన్ సరే గైస్ ఇప్పుడు లోపలికి వెళ్ళడానికి అది ఒకటే దారి కాబట్టి నేను ఇప్పుడు ఒక స్ట్రాటజీ అయితే ఆలోచించాలి తప్పించుకోవాలి ఇక్కడ నుంచి తప్పించుకోవడానికి ఎలాంటి ఏరియా అయితే ఉందా హాయ్ ఇక్కడ నుంచి మనం పైకి అయితే వెళ్ళచ్చు గైస్ యా సో ఇక్కడ నుంచి మనం పైకి అయితే వెళ్ళచ్చు బట్ ఈ డోర్ అయితే క్లోజ్ చేసింది సో ఓకే ఇప్పుడైతే మనం ఆర్డర్ రాగానే పైకి అయితే వెళ్ళిపోదాం అప్పుడు ఐ థింక్ ఒకటి స్టెప్స్ ఎక్కలేడు అనుకుంటా ఇలా 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 నడుస్తున్నాడు సో ఓకే ఇప్పుడు రారా హగ్గిగా ఇప్పుడు రారా వచ్చేసాడో వచ్చేసాడో రారా ఇప్పుడు రా ఇప్పుడు రా అరే బాబు ఏంద్రా అరే బాబా అరే ఇది ఓపెనింగ్ అమ్మ బాబే లిటరలీ స్టెప్స్ ఎక్కుదాం అనుకున్నాను కానీ ఓకే లోపలికి అయితే వచ్చేసాం సో వీడైతే లోపలికి రాలేడు అనుకుంటా ఇంకా మనం హ్యాపీగా అయితే వెళ్దాం పద 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 నీ ఎవడో వస్తున్నట్టున్నాడేంటి వాడు రాలేడు కదా అదృష్టం వచ్చి సెకండ్ ఇచ్చే లోపల దరిద్రం వచ్చి మీకు లిప్కిస్ పెట్టేసి వెళ్ళిపోయింది సార్ నిజంగా వాడిని తక్కువగానే అండర్ఎస్టిమేట్ చేశాను వాడైతే దూరలేడు అనుకున్నాను బట్ దూరేశాడు అయ్యో అక్కడ కూడా తప్పించుకోవాలా దేవుడా నేను ఇప్పుడు ఎగ్జిట్ కోసం అయితే వెళ్తగలి నేను ఇంకా ఉండదలుచుకోలేదు ఈ ఫ్యాక్టరీలో ఆ దయ్యం విడుదల పోనీ నా పోనీ నా ఛాలెంజ్ చేస్తా దయ్యానికి దేవుడా ఓ భయ్ ఇప్పుడు తప్పించుకోవాలి రారా ఐ థింక్ వీడు వస్తే నా డోర్ అనేది ఓపెన్ అవుతుంది గాయస్ సో తొందరగా వెళ్ళిపోదాం వెళ్ళిపోదాం వెనక్కి ఓకే వచ్చేస్తున్నాడు అరే బాబు బాబు హో నేను మెల్లగా వెళ్ళొచ్చు అనుకున్నాను పద 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 ఓకే ఓకే పద నో ఎక్కడ తగ్గేదే లే బాబు ఓ వచ్చేస్తున్నాడు ఓ వచ్చేస్తున్నాడే ఎక్కడి నుంచి తప్పించుకోవాలి దేవుడు అరే వచ్చేసాడు ఇక్కడి నుంచి వచ్చేసాడు నో 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 వెళ్ళు 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 తగ్గేదేలే నో అన్స్టాపబుల్ బాలయ్య బాబు అన్స్టాపబుల్ లాగా వెళ్ళిపోతూ ఉండాలి గైస్ మనం ఎక్కడ తగ్గేదేలే ఈ విషయంలో దేవుడా వీడు వెనకాల వస్తున్నాడు గైస్ నాకు అర్థమైపోతుంది వెనకాల వస్తున్నాడని లిటరల్లీ నేను ఎక్కడికి వెళ్తున్నాను నాకేం అర్థం కావట్లేదు ఓకే పద 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 ఎక్కడికి వెళ్తున్నాను రా నేను దేవుడా వెనకాల ఉన్నాడు గైస్ నాకు అర్థమైపోతుంది గైస్ ఓ భయ్ ఏం చేయాలో ఏం అర్థం కావట్లేదు దేవుడా దేవుడా ఇక్కడికి వెళ్ళాలి పద పద ఓకే బెండో 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 పద 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 జంప్ 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 ఇక్కడ నుంచి ఎక్కడికి వెళ్తున్నాడు ఓ అరే ఓపెన్ అవరా అరే వచ్చేస్తున్నాడు రా అరే వచ్చేస్తున్నాడు రా అరే ఓపెన్ ఓ ఫైనల్గా అయితే ఓపెన్ అయింది అమ్మా దేవుడు ఉన్నాడు నాతో పాటు నిజంగా దేవుడు ఉన్నాడు గైస్ ఈ టైంలో అయితే నాతో పాటు లేకపోతే వాడి చేతిలో ఈరోజు నేను బిర్యానీ అయిపోయేవాడిని నన్ను కొరికి తినేలాగా వాడి పలుచునండి చాలా ఘోరంగా అయితే ఉన్నాయని మనమే అరే ఇక్కడ క్లోజ్ అయిపోయింది ఓకే దీని లాగలా ఓకే ఓకే పడు 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 పడురా ఈ రోజు మాత్రం వీడి చేతికి దొరుకుంటే నా ఫోటో దాన్ని వెళ్ళిపోయిద్దాం అని విధంగా ఏమన్నా భయపెట్టాడా నిజంగా చాలా పెద్ద అడ్వెంచర్ ఏ గైస్ వీడు కింద పడ్డాడు కదా మళ్ళీ పైకి వస్తాడేమో నాకేమో నిజంగా చాలా భయం వేస్తుంది అబ్బా నేనైతే తొందరగా బయటకి అయితే వెళ్ళిపోతున్నాను పదండి 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 వీడు కింద నుంచి పైకి రావడానికి చాలా టైం పట్టదని నేనైతే అనుకుంటున్నాను పద పద చూడండి గైస్ ఈ టాయ్ ఫ్యాక్టరీ అనేది ఎంత పెద్దగా ఉందో ఇక్కడే దయ్యాల్ని తయారు చేస్తారా ఏంట్రా మీరు దయ్యాల్ని తయారు చేయించి మాలాంటి అమాయకుల్ని చంపేస్తారా ఏంట్రా అండ్ ఇక్కడ ఏంటి ఏదో ఫ్లవర్ ఉంది ఇది చూడంగా నాకేం గుర్తొస్తుంది అంటే హగ్గి అంటే ఫ్లవర్ అనుకునేవా ఫైరు అమ్మ బాబాయ్ వాడు వచ్చేస్తూ ఉంటాడు ఇంకా మనమేది డోర్ ఓపెన్ చేసి వెళ్ళాలి బట్ డేంజర్ రన్ను నో స్టాపా బాబోయ్ మళ్ళీ ఏ కొత్త దయ్యం ఉందిరా లోపల దేవుడా ప్లీజ్ లోపల ఏ దయ్యం ఉండకుండా ఉండేలాగా చూడు ప్లీజ్ ఆ హగ్గి గాడైతే ఇక్కడ మాత్రం నాకు వెల్కమ్ అని చెప్పకుండా ఉండేలా చూడు సో ఓకే డోర్ ఓపెన్ చేద్దాం ఏ ఎవరు లేరు బట్ నాకు ఎందుకో కొంచెం భయంగానే ఉంది ఇదేదో హోటల్ లాగా ఉంది గైస్ ఇక్కడ దయ్యాలు ఉంటాయా దయ్యాలు ఉండే చోటు ఇలా ఉండదు ఇంత క్లీన్గా ఉండేదే ఉండదు ఈ రూమ్ ఏంటి అబ్బా రెడ్డిగా ఉంది దేవుడా ఈ రూమ్లో మళ్ళీ ఏ కొత్త దయ్యం ఉందిరా బాబు గైస్ మళ్ళీ నా ఎడమ కన్ను అదురుతుంది గైస్ ఈ రూమ్లోకి వెళ్ళిన తర్వాత నాకు ఏదైనా అయితే
సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దబ్బా. అండ్ ఆల్సో మనం ఈ లాస్ట్ గా ఈ గేమ్ ఆడామని మీ ఫ్రెండ్స్ తో షేర్ చేసుకోండి. వెళ్దాం పదండి. డర్కే ఆగే జీతే, భయం ముందు గెలుపుంది. నాకు అర్థం కావట్లేదు ఈ డాల్ ని చాలా భద్రంగా ఎందుకు తెచ్చారబ్బా. ఒక ఎనబెల్ల డాల్ లాగా నేను విన్నాను. ఎనబెల్ల డాల్ ని ఎవరైనా కబోర్డ్ లో నుంచి తీస్తే వాళ్ళ మీద అటాక్ చేస్తుందని. ఇప్పుడు ఈ పాపీ డాల్ ని మనం ఏమన్నా బయటకు తీస్తే మన మీద అటాక్ చేస్తుందా చెప్పండి కదా గైస్. ఒకవేళ నాకు ఏదైనా అయితే మాత్రం సబ్స్క్రైబ్ చేసేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కింద కామెంట్ చేయండి అబ్బా. ఆల్ ఇస్ వెల్, ఆల్ ఇస్ వెల్. ఏమవుదు, మనం ఈ బొమ్మను తీసుకొని ఇంటికైతే వెళ్ళిపోదాం. హలో, ఈ బొమ్మ కలిసి ఇచ్చిందండి. You opened my case. Oh no, నీ కేజ్ ఓపెన్ చేశాను అయితే ఏంటి? Oh no.